ప్రముఖ ఫోక్ సింగర్ గ్రామీణ కళాకారిణి సవిత మనతో ఉన్నారు. ఈ గ్రామీణ ప్రాంతం నుండి ఫోక్ సింగర్గా మారారు. ఎందుకు గ్రామీణ ప్రాంతం నుండి ఫోక్ సింగర్గా అవకాశం వచ్చింది? ఎందుకు ఈ పాటలు పాడుతూ బయట ప్రపంచానికి వస్తున్నారు? మనతో మాట్లాడేందుకు సవిత ఉన్నారు, తెలుసుకుందాం. సవిత, హాయ్, నమస్తే. ఇప్పుడు మీరు ఫోక్ సింగర్గా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పుట్టి పెరిగింది గ్రామీణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం నుండి ఫోక్ సింగర్గా వచ్చారు, అసలు ఎలా మీకు ఇవన్నీ నచ్చాయి, అబ్బాయి? అంటే అన్న, నేను మెడికల్ స్టూడెంట్ అన్న. నేను ఇక చదువుకుంటూ ఇంకా నాకు ఒక అది కళ ఇంకా బయటకంటే నాన్న ద్వారా వచ్చింది. నాన్న పాడుతూ ఉంటారు, ఇంకా నాన్న రీసెంట్గా చనిపోయారు. ఇంకా ఆ పట్టుదలతో నేను ఇంకా ముందుకు రావాలి, నన్ను చాలామంది హేళన చేసిన విధానాన్ని నేను బయటకు రావాలి అనే తత్వంతో ఇక బయటకు వచ్చిన ఒక అది ఒక నా గోల్ కళ అన్న. మీకు ఈ ఫోక్ పాటల్లో ఏమేమిటివి వచ్చు, ఎలాంటి పాటలు ప్రజలకు వినిపిస్తారు? ఇప్పుడు ఇక బాగా వైరల్ అవుతున్నాయి కదన్న, వెన్నెలకి వచ్చినాయి జొన్నల బండ్లు, అట్లాంటి పాటలు పాడతాను. ఓకే, వెన్నెలకి వచ్చినాయి జొన్నల బండ్లు, నగదారిలో జొన్నల బండ్లు, నగదారిలో వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు, నగదారిలో జొన్నల బండ్లు, నగదారిలో జొన్నల బండ్లు, గావవి అన్నల బండ్లు, నగదారిలో అన్నల బండ్లు, నగదారిలో వెన్నెలకు వచ్చినాయి, వెన్నెలకు వచ్చినాయి, వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు, నగదారిలో జొన్నల బండ్లు, నగదారిలో. సిరిసిల్ల సిరల వల్ల సిద్ధిపీట రేఖల వల్ల, సిరిసిల్ల సిరల వల్ల సిద్ధిపీట రేఖల వల్ల, నాకు పట్టు బావా నాకు పట్టు సీర దేవయ్యో, నా బావ గంగయ్య తగ్గట్టు రైక దేవయ్యో, నా బావ గంగయ్య. సిరిసిల్ల సిరల వల్ల సిద్ధిపీట రేఖల వల్ల, సిరిసిల్ల సిరల వల్ల సిద్ధిపీట రేఖల వల్ల, నీకు పట్టు పిల్ల నీకు పట్టు సీర తెత్తానే, నా పిల్ల గంగమ్మ తగ్గట్టు రైక తెస్తానే, నా పిల్ల గంగమ్మ. ఇలా మేమే రాసుకున్నాం, అట్లా విని అది అట్లా రాసుకున్నాం అన్న. ఇంకా అన్న, నీ కొంగుకున్న తుమ్ము ఎక్కడితే పామ, ఓ నారాదమ్మ ఎక్కడితే పామ, ఓ నారాదమ్మ. గాలి తూలి వచ్చి గంపంతా కన్నాయి, గాలి తూలి వచ్చి గంపంతా కన్నాయి, కర్రే కోడి కాలు తువ్వింది మగడ, ఓ నా మగవాడ తువ్వింది మగడ, ఓ నా మగవాడ. గాలి తూలి వచ్చి గంపంతా కన్నాయి, గాలి తూలి వచ్చి గంపంతా కన్నాయి. ఇటీవల కాలంలో మొత్తంగా జానపద పాటలే హైలైట్ అవుతున్నాయి, జానపద కళాకారులు అంటేనే ఫేమస్ అవుతున్నారు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు ఎంతోమంది బయటికి వస్తున్నారు. మీరు అలా బయటికి రావడానికి ఎలాంటి ఇంకా పాటలు మీ దగ్గర ఉన్నాయి? ఎక్కువ నేను మహిళల గురించి ఎక్కువ పాడినాన్న. అంటే ఆడపిల్లల్ని ఈ రోజుల్లో ఆడపిల్ల బయటకు వెళ్తుందంటే ఎన్నో అత్యాచారాలు ఎన్నో చూస్తున్నాం కదన్న, ఎక్కువ ఆ పాటల ద్వారానే బయటకు వచ్చిన. నేను ప్రజానాట్య మండలి కళాకారిణి కాబట్టి ఇక ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాలు విమర్శిస్తూ అట్లాంటి వాటి గురించి ఎక్కువ పాడినాన్న. ఫోక్ సాంగ్స్ అంటే రీసెంట్గా నేను రికార్డింగ్స్ ఒక 3-4 సాంగ్స్ కూడా నాకు రికార్డింగ్స్ అయినాయి, ఇంకా నేను రికార్డింగ్స్ ఇంకా చేస్తున్నాను. ప్రస్తుతం ఒక పాట అన్న, విలేజ్లో పెద్దవాళ్ళు పొలాల్లో పాడుకున్న పాట, ఈర చీర ఎర రవిక వెన్నుల్ల మెరిసే సుగుణానే మూకాము, వెన్నుల్ల మెరిసే సుగుణానే మూకాము, అగ్గక్క ఎర చీర అబ్బా ఎర చీర, ఎర చీర ఎర రవిక వెన్నుల్ల మెరిసే సుగుణానే మూకాము, వెన్నుల్ల మెరిసే సుగుణానే మూకాము, భారీ బొమ్మల నడుమ బంగారు బొట్టే సుగుణానే మూకాము, బంగారు బొట్టే సుగుణానే మూకాము, కురుస బొమ్మల నడుమ అగ్గ కురుస బొమ్మల నడుమ కుంకుమ బొట్టే సుగుణానే మూకాము, కుంకుమ బొట్టే సుగుణానే మూకాము, ఎర చీర అగ్గ ఎర చీర, ఎర చీర ఎర రవిక వెన్నుల్ల మెరిసే సుగుణానే మూకాము, వెన్నుల్ల మెరిసే సుగుణానే మూకాము. విలేజ్లో అంటే పొలానికి నాట్లు వేస్తున్నప్పుడు నేను వెళ్ళినా పొలం పనికి, అట్లా మాకు పొలం ఉంది ఊళ్ళో, అట్లా పొలం పనికి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను. గ్రామ్స్లో ఇప్పుడు నార్మల్గా జానపదాలు వాడతాం కదా, అట్లా కట్టు కట్టర బండి కాడెట్లా బండి, గుంజు గుంజర బండి చూడెట్లా బండి, బండి యాపర పిల్లగో రాములయ్య, నేను వస్తర పిల్లగో రాములయ్య, బండి యాపర పిల్లగో రాములయ్య, నేను వస్తర పిల్లగో రాములయ్య, మూలమలు పులకాడ ముచ్చటలాడిన చోట, మూలమలు పులకాడ ముచ్చటలాడిన చోట, బండి యాపర పిల్లగో రాములయ్య, నేను వస్తర పిల్లగో రాములయ్య, బండి యాపర పిల్లగో రాములయ్య, నేను వస్తర పిల్లగో రాములయ్య. ఊళ్ళో
కానీ ఆల్రెడీ రికార్డింగ్ అయినాయి, మేము ప్రోగ్రామ్స్ అప్పుడు జనాలను గ్యాదర్ చేయడానికి వాడతామన్న. మళ్ళీ ఇట్లా మమిడి మూసి మమిడి గాసెనో మదనో నావయారి, మమిడి పళ్ళు ఎవరి పాలయో మదనో నావయారి, పైన పోయే పశుల పాలయో మదనో నావయారి, పశులు దిని రచ్చలేలేనో మదనో నావయారి, పశులు దిని రచ్చలేలే పశులు దిని రచ్చలేలే పశులు దిని రచ్చలేలే, మమిడి పూసి మమిడి గాసెనో మదనో నావయారి, మమిడి పళ్ళు ఎవరి పాలయో మదనో నావయారి. అప్పటి పాట అన్న, ఇది ఆల్రెడీ రికార్డింగ్ కూడా అయిందంటే మమ్మీని మూసి అప్పట్లో వాడుకున్న పాటలు అన్నివి. ఇక ప్రోగ్రామ్స్ టైంలో అయితే జనాలను గ్యాదర్ చేయడానికి కొన్ని పాడతాం కదన్న, అట్లా ఇవి మాకు నోటెడ్ ఉంటాయి కొన్ని సాంగ్స్. అట్లా అమ్మ గురించి ఒక పాట అన్న, అమ్మ నీ ప్రేమ ముందు ఇది సారి తూగదమ్మా, అమ్మ నిన్ను పొగుడా అక్షరాలు చాలవమ్మా, అమ్మ నిన్ను పొగుడా అక్షరాలు చాలవమ్మా, ఏమిస్తే తీరునమ్మా అమ్మ నీ రుణము, ఏమిస్తే తీరునమ్మా అమ్మ నీ రుణము, మళ్ళీ జన్మ ఉంటే నాకు నీకు నీకు జన్మనిస్తానమ్మా, మళ్ళీ జన్మ ఉంటే నాకు నీకు జన్మనిస్తానమ్మా, అమ్మ నీ ప్రేమ ముందు ఏది సారి తూగదమ్మా, అమ్మ నిన్ను పొగుడా అక్షరాలు చాలవమ్మా, అమ్మ నిన్ను పొగుడా అక్షరాలు చాలవమ్మా. ఓకే అన్న, అంటే ఆడపిల్లలకి ఒక జాగ్రత్త, ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల అన్ని ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆడపిల్లకి జాగ్రత్త తెలిపే పాట. జాగ్రత్త 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 ఆడపిల్లవో జాగ్రత్త, జాగ్రత్త 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 అక్క చెల్లెలు జాగ్రత్త, ఆడపిల్లలు జాగ్రత్త పువ్వుల్లాగా విరిసిన మీ పై పురుగులు వాళ్తాయి జాగ్రత్త, పున్నమిలాగా నవ్వే మీ పై అమాస చీకటి కమ్ము జాగ్రత్త, కామం సొంగలు కార్చే కళ్ళను చూసి నడువము జాగ్రత్త, కాట వేసి కడతీర్చే రేలు కాలం వల్లును చూడు జాగ్రత్త, జాగ్రత్త 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 ఆడపిల్లవో జాగ్రత్త, అక్క చెల్లెలు జాగ్రత్త ఆడపిల్లలు జాగ్రత్త. ఓకే అన్న, రైతుల గురించి ఒక పాట, ఒక టూ లైన్స్. రైతన్నావో రైతన్నా నువ్వు దేశానికి వెన్నుమూకన్నా, రైతన్నావో రైతన్నా నువ్వు దేశానికి వెన్నుమూకన్నా, రైతన్నావో రైతన్నా నువ్వు లేనిదే రాజ్యమే లేదన్నా, నువ్వు లేనిది మేము లేమన్నా మీకు సాటి ఎవరు రారన్నా, రైతన్నావో రైతన్నా నువ్వు దేశానికి వెన్నుమూకన్నా. ప్రాంతం నుండి పాడిన పాటలు, గ్రామీణ ప్రాంతం నుండి మీరు వచ్చిన పరిస్థితి అన్నీ వివరిస్తూ అమ్మ పాట కానీ రైతుల గురించి పాడిన పాటలు చాలా బాగున్నాయి సవిత గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సవిత, గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి తన జీవితాన్ని ప్రారంభించింది సింగర్గా. ఎన్నో కళాకారులు, ఎన్నో జానపద నృత్యాలు, ప్రజానాట్య మండలు, ఎన్నో పాటలు పాడి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఫోక్ సింగర్గా ఎదిగారు సవిత. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.